డాక్టర్ సుధాకర్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం వల్లే గుండెపోటుతో మరణించారని విమర్శించారు. దళితుల ఓట్లతో వారిని మభ్యపెట్టి అధికారంలోకి సీఎం జగన్ వచ్చారని అభిప్రాయపడ్డారు. పోలీస్ స్టేషన్లోనే యువకుడికి శిరోముండనం చేసిన కేసు ఏమైందో తెలియడం లేదని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల్ని సీఎం జగన్ కాలరాస్తున్నారని ఆనందబాబు విమర్శించారు. విశాఖపట్నంలో నర్సీపట్నంలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ గారు కరోనా సమయంలో మాస్కులు శానిటైజర్లు ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా అడిగాడని చెప్పి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆయన ఇబ్బందులు పాలు చేయటం, నడి రోడ్డు మీద సావబాది బట్టలు ఊడదీసి పెడరెక్కలు విరిచి కట్టి పిచ్చివాడి కింద ముద్రేసి పిచ్చాసుపత్రికి పంపించినటువంటి సంఘటన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తొచ్చింది ఒకసారి. ఎందుకంటే ఈరోజు నిన్న పాపం డాక్టర్ సుధాకర్ గారు గుండెపోటుతో మరణించాడు. అంతకుముందు లేదు ఆయనకి గుండెపోటు, ఏ అనారోగ్య సమస్యలు లేవు. ఈ సంవత్సర కాలం నుంచి వీళ్ళు పెట్టినటువంటి హింస, ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మానసిక క్షోభ, ఒక మంచి మనిషిని ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు, 10 మందికి ఆరోగ్యాన్ని పంచేటటువంటి డాక్టర్ గారు, 10 మందికి వైద్యం చేసేటటువంటి ఒక డాక్టర్ని పిచ్చివాడి కింద ముద్ర వేసి పిచ్చాసుపత్రిలో చేర్చిన వైనం మరి ఈ రోజున ఆయన నిజంగానే మానసిక క్షోభకు గురి చేసి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి నిన్న చనిపోయినటువంటి సంఘటన చాలా బాధాకరం, ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఆ సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటే హృదయం విదారకంగా తయారవుతా ఉంది. వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి చుట్టూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అసలు అధికారంలోకి వచ్చిందే దళితుల ఓట్లు దండుకొని దళితుల్ని మభ్యపెట్టి 180% ఓట్లు దళిత ఓట్లని మరి వీళ్ళు సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తెల్లవారు నుంచే వీళ్ళ దౌర్జన్యం దమనకాలను ఎవరి మీద మొదలు పెట్టారంటే దళితుల మీద మొదలు పెట్టారు. ఇటువంటి సుధాకర్ గారు ఇలాంటి మీద వాళ్ళ మీద కానీ అదేవిధంగా మొట్టమొదట స్టార్టింగ్ గుంటూరు జిల్లాలో మొదలు పెట్టినటువంటి సంఘటన ఒకసారి గుర్తుకొస్తూ ఉంది. ఆత్మకూరు అనే గ్రామం, పల్నాడు ప్రాంతంలో ఆత్మకూరు గ్రామాల నుంచి దళితుల్ని వెళ్ళగొట్టి గ్రామ బహిష్కారం చేసినప్పటి నుంచి మొదలైంది వీళ్ళ దమనకాండ. దాని మీద అనేక పోరాటాలు చేశాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. చలో ఆత్మకూరు పిలిపిస్తే ఆ రోజున దిగొచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం. అక్కడ మొదలైనటువంటి కార్యక్రమాలు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా హింసించారో, అదేవిధంగా డాక్టర్ వనజాక్షి గారు, అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ కుమార్ అనే యువకుడిని చీరాల్లో పుట్టి చంపినటువంటి వైనం ఏమైందో తెలియదు ఆ కేసు.